TS24 న్యూస్. నువ్వు లేక నేను లేను అన్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో కలిసిమెలిసి తిరుగుతున్న ఇద్దరి ముఖ్య నేతల మధ్య గ్యాప్ మొదలైందా? బాయి బాయి అన్నట్లు ఇన్నాళ్ళు కలిసి సాగిన ప్రయాణంలో ఓ అధికారి విషయం చిచ్చు పెట్టిందా? తెలంగాణ సెక్రటరియట్లో హాట్ టాపిక్గా మారిన గాసిప్లో నిజమెంత? సీఎం డిప్యూటీ సీఎంల మధ్య మనస్పర్ధాలకు కారణమని భావిస్తున్న హాట్ టాపిక్ ఏంటి? తెలంగాణ ఆర్థిక శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అధికారాల్లో కోత విధించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన రామకృష్ణారావు ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్లోనూ అదే హోదాలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో పనిచేసిన అధికారులను ప్రాధాన్యం లేని ఇతర శాఖలకు బదిలీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, పదేళ్లుగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేసిన అరుదైన రికార్డున్న రామకృష్ణారావును మాత్రం కదపలేదు. అయితే ఇదే విషయంపై సచివాలయం వర్గాల్లో ఎప్పుడు చర్చ జరుగుతూ ఉండేది. అయితే రామకృష్ణారావును బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించిన డిప్యూటీ సీఎం కమ్ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క వద్దని చెప్పారని తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ఇతర ఆర్థిక అంశాలపై రామకృష్ణారావుకు అవగాహన ఉందని, అవన్నీ క్లియర్ అయ్యే వరకు ఆయన్నే ఆర్థిక శాఖ సెక్రటరీగా కొనసాగించాలని బట్టి కోరినట్లు సమాచారం. దీంతో కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రామకృష్ణారావు అధికారులను కత్తెర వేసినట్లు చెప్తున్నారు. ఆర్థిక శాఖ పరిధిలోని 9 విభాగాలను ఒక సీనియర్ అధికారికి, మరో 13 విభాగాలను మరో సీనియర్ అధికారికి కట్టబెడుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహణలో పెను మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో రామకృష్ణారావు అధికారాల్లో కోత విధించినట్లు తెలుస్తుంది. అయితే పనిభారం పెరిగిపోవడం వల్లే రామకృష్ణారావు అధికారాల్లో కోత విధించినట్లు చెప్తుంది ప్రభుత్వం. దీంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొంత సీరియస్ అయ్యారని అంటున్నారు. తను బదిలీ చేయొద్దన్న అధికారి రామకృష్ణారావు అధికారాల్లో కోత పెట్టడం ఏంటని డిప్యూటీ సీఎం బట్టి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన కారణాలను సీఎం రేవంత్ రెడ్డి తరపున సీఎస్ శాంతి కుమారి వివరించారని అంటున్నారు. గత కొంతకాలంగా ఆర్థిక శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే రామకృష్ణారావుకు గుండె ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలోనే పని ఒత్తిడి తగ్గించడంలో భాగంగా కొన్ని విభాగాలను సీనియర్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా కృష్ణ భాస్కర్ కు అప్పగించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వివరించారట సీఎస్ శాంతి కుమారి. అయినప్పటికీ రామకృష్ణారావు వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బట్టి కొంత సీరియస్గా ఉన్నారని సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.